हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। कार्तिक पुराणमु नालुगव अध्यायमु दीपाराधन महिमा। ई विधमुगा वशिष्ठुडु कार्तिक मास व्रतम योक्क महिम वल्ल ब्रह्म राक्षस जन्म नुंडि कूडा विमुक्ति नोंददरनि चेप्पुचुंडगा जनकुडु महातपस्वि तमरु तेलियचेयु इतिहासमुलु विनिन कोलदि तनिवि तीरकुन्नदि। कार्तिक मासंलो ముఖ్యముగా ఏమేమి చేయవలెనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి। జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును। దీపారాధనమందు అతి ముఖ్యము, దీనివలన మిగుల ఫలం నొందవచ్చును। శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును। సూర్యాస్తమయమందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుదురు। కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవనేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని వెప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలెను। దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలి పుణ్యాత్ములు గాను భక్తిపరులు గాను అగుటయ్యగాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఏగుదురు। ఇందుకొక కథ గలదు, వినుము। శత్రుజిత్ కథ। పూర్వం పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుచెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపొంగోడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకు ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపొంగవ, నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను, నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను। అంత మునిపొంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను। వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికే అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదమును ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటులు చేసెను। తత్పుణ్యకార్యము వలన ఆ రాజుభార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని గనెను। రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి। కార్తీక మాసన దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును దీపారాధనను చేయుడని రాజు శాసించెను। రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగును నేర్చుకొనెను। కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంచ తీర్చుకొనుచుండెను। తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లుగా విని విననట్లుగా ఉండిరి। శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదును అని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను। అటులు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను। ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి। ఆమె అందచందములను వర్ణించుట మన్మథునికైనను సఖ్యము కాదు। అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంచ తెలియచేసెను। ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన సేనా మందిరానికి తీసుకుపోయి భోగములను అనుభవించెను। ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంచ తీర్చుకొనుచుండిరి। ఇటులు కొంతకాలం జరిగెను। ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసినది। పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను।
ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులను పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకుని గాఢాలింగన మునర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడే ఉన్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపం వెలిగించెను. తరువాత వారిరువురును మహానందముతో రతిక్రీడల సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం కూడా అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకుని పోవటకును యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకుపోవటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీను నశించిపోయినవి, కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి, కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందుదురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణ సమాప్తము. For more videos, subscribe to my channel New Primal.